Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. Friends, ee roju nunchi chinna pillala kosam English stories ni Telugu lo explain cheyadam jarugutundi. Meer ee channel ni first time chustunnatlayite, please subscribe to my channel. Very good evening, my dear children. How did you spend your day? Today, I am going to tell you the story of the eagle and the jackdaw. Eagle, you know, a big bird. And the jackdaw. Jackdaw ante kakilaga untundi, then matalu nerpiste palukutundi. Atvanti bird nu manam jackdaw antam. Okay? An eagle swooping down on powerful wings seized a lamb in her talons and made off with it to her nest. Eagle em chesindanta swooping down ante dani wings nu wings tho egurukuntu vachi seized gattiga pattukundi denni lamb ante gorre pilla untadu kada chinna pilla dani lamb antam. In her talons ante దాని కాలి గోలు వేళ్ళు ఉంటాయి కదా, కాలి గోర్లు క్లాస్ అంటాం కదా మామూలుగా బర్డ్స్ యొక్క నెయిల్స్ క్లాస్ అంటాం వాటిని. సో ఆ పవర్ఫుల్ క్లాస్తో దాన్ని ఇక్కడ టాలన్స్ అన్నారు. సో టాలన్స్ అంటే పక్షుల యొక్క కాలి గోర్లు. వాటితో ఏం చేసింది, ఒక ల్యాంబ్ను గొర్రె పిల్లని గట్టిగా పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయి దాని నెస్ట్ దగ్గర తీసుకొని పోయింది. A jackdaw saw the deed ante pani ani. Aa eagle em chesindo jackdaw gamaninchi chusindi. And his silly head was filled with the idea that he was big and strong enough to do as eagle had done. Em anukundadi eagle e vidhanga aithe lamb nu tana class lo pattukoni aakashamloki egiri teeskon boyindo, నేను కూడా అలాగే చేయగలను, నాకు కూడా నేను కూడా పెద్ద బర్డ్నే, నా రెక్కలు కూడా శక్తివంతమైనవి అనుకుంది. సో విత్ మచ్ స్ట్రగ్లింగ్ ఆఫ్ ఫెదర్స్ రస్ట్లింగ్ ఆఫ్ ఫెదర్స్ రస్ట్లింగ్ అంటే శబ్దం చేయడం. పేపర్ శబ్దం అవుతుంది కదా, ఏదైనా మనం పేపర్ తీసుకుంటే ఇట్లాంటి శబ్దాన్ని మనం రస్ట్లింగ్ అంటాం. రెక్కలు విదిలిస్తూ ఉన్నప్పుడు వచ్చే శబ్దంతో ఏం చేసింది, వచ్చి అది కూడా ఏమనుకుంది, నేను కూడా ఈగల్లాగా పవర్ఫుల్నే అనుకుంది. అది అట్లా అనుకొని ఏం చేసింది వెంటనే, సో విత్ మస్ట్ రస్ట్లింగ్ ఆఫ్ ఫెదర్స్ అండ్ ఫియర్స్ ఎయిర్ బాగా బలంగా గాలి వీస్తూ ఉంటే, ఫియర్స్ అంటే భయంకరమైన గట్టిగా అని అర్థం ఇక్కడ. మామూలుగా ఫియర్స్ అంటే భయంకరమైన, ఇక్కడ గట్టిగా వీచే గాలిని తీసుకొని, హీ కేమ్ డౌన్ స్విఫ్ట్లీ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఎ లార్జ్ ర్యామ్. అది ఒక గొర్రె పిల్లని పట్టుకొని పోతే ఇదేం చేసింది, పెద్ద గొర్రె, పిక్చర్ చూడండి, పిక్చర్లో ఉంది కదా పెద్ద గొర్రె, దాని మీద వచ్చి వాలింది. అంత పెద్ద గొర్రెని పట్టుకొని అది ఎగరగలదా, సాధ్యమేనా అది ఆలోచించలేదు. ఈగలు చేసింది కదా, ఒక ర్యామ్ను పట్టుకొని పోయింది కదా ల్యాంబ్ని. ల్యాంబ్ అంటే గొర్రె పిల్ల, ర్యామ్ అంటే పెద్దగా బాగా పెరిగినటువంటి గొర్రె. నేను కూడా ఆ పని చేయగలను అనుకుంది. బట్ వెన్ హీ ట్రై టు రైజ్ అగైన్ హీ ఫౌండ్ దట్ హీ కుడ్ నాట్ గెట్ అవే ఫర్ హిస్ క్లాస్ వర్ ట్యాంగిల్డ్ ఇన్ ద వూల్. అది కూడా ఏమనుకుంది, దాన్ని క్లాస్తో గట్టిగా పట్టుకొని పైకి ఎగుడదామనుకుంది. ఎగుడదామని ఎంత ట్రై చేసినా కూడా దానికి వీలవ్వలేదు, చేత కాలేదు. ఎందుకంటే దాని క్లాస్ ఉన్న గోర్లు ఉన్నాయి కదా, దాని పక్షికి ఉండేటువంటి కాళ్ళ గోర్లు వేళ్ళు అవన్నీ ఆ ఊళ్ళో చిక్కుకుని పోయినాయి. మనం కూడా మన జుట్టు చిక్కులు పడింది అనుకోండి, దాన్ని ఏమనొచ్చు, మై హెయిర్ ఈస్ ట్యాంగిల్డ్ అంటే చిక్కుపడ్డం. అండ్ సో ఫార్ వాజ్ హీ ఫ్రమ్ క్యారీయింగ్ అవే ద ర్యామ్, దట్ ర్యామ్ హార్డ్లీ నోటీస్డ్ హీ వాజ్ దేర్. ఆ ర్యామ్ ఏముంది, జాక్డా అన్నాం కదా బర్డ్ పేరు, ఆ జాక్డా
దాని ఊళ్ళో గొర్రె యొక్క ఊళ్ళో దాని బొచ్చులో అంతా ఇరుక్కొని పోతే దాన్ని క్యారింగ్ చేసుకుంటూ పోతానే ఉంది. ఆ ర్యామ్ దీన్ని గమనించలేదు. ర్యామ్ అంటే గొర్రె. ద షెపర్డ్ సా ద ఫ్లట్టరింగ్ జాగ్డ్ అండ్ అట్ వన్స్ గెస్ట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. షెపర్డ్ అంటే గొర్రెల కాపర్ని మనం షెపర్డ్ అంటాం. ఇంకోసారి పలకండి, షెపర్డ్. షెపర్డ్ షెపర్డ్ ఏం చేశాడు? ఫ్లట్టరింగ్ అంటే రెక్కలు విదిలుస్తూ ఉంది కదా ఈ జాగ్డ, ఆ రెక్కలు విదిలుస్తూ ఉండే దాన్ని చూసి ఏం జరిగింటుందో ఊహించుకున్నాడు. రన్నింగ్ అప్ హీ కాట్ ద బర్డ్ అండ్ క్లిప్డ్ హిస్ వింగ్స్. క్లిప్డ్ అంటే మనం పేపర్లు ఎగిరిపోకుండా ప్యాడ్కి క్లిప్ పెడతాం కదా పేపర్లు, అట్లా వెంట్రుకలు కూడా మనం క్లిప్ పెడుతుంటాం వెంట్రుకలు ఎగిరిపోకుండా. అట్లే ఇది ఫెదర్స్ అలాగే వదిలేస్తే ఎగిరిపోతుందేమో దాన్ని కూడా క్లిప్ చేశాడు. ఫెదర్స్ని ఒక చోట గట్టిగా కట్టాడు అనమాట. దాట్ ఈవినింగ్ హీ గేవ్ ద జాగ్డా టు హిస్ చిల్డ్రన్. ఈ బర్డ్ జాగ్డా అనే బర్డ్ని తీసుకుపోయి పిల్లలకి ఇచ్చినాడు. వాట్ ఏ ఫన్నీ బర్డ్ దిస్ ఈజ్ దే సెడ్. ఎంత ఫన్నీగా కనిపిస్తూ ఉంది ఇది అనుకున్నారు. లాఫింగ్ వాట్ యూ కాల్ ఇట్ ఫాదర్, దీన్ని ఏమని పిలవాలి మేము అని అడిగినారు పిల్లలు. ఎందుకంటే ఆ బర్డ్ని అంతకుముందు చూడలేదు కదా, మనకు కూడా జాగ్డా అనే బర్డ్ తెలియదు కదా. కాకిని చూసాము, సీతాకోచిలుకలను చూసాము, రామచిలుకలను చూసినాము, గద్దల్ని చూసినాము, కానీ ఈ జాగ్డాని మనం చూడలేదు. పిచ్చుకలను చూసినాము. పిచ్చుకలను చూసినారా మీరు? ఇంట్లోకి వస్తుంటాయి చిన్న చిన్నవి, చీప్ చీప్ అనుకుంటా అవి. సో దీని పేరేంటి అని అడిగితే వాళ్ళ ఫాదర్ ఏమని చెప్పాడు తెలుసా? దట్ ఈస్ ఎ జాగ్డా మై చిల్డ్రన్, బట్ ఇఫ్ యూ షుడ్ ఆస్క్ హిమ్ హీ వుడ్ సే హీఈస్ ఎ ఈగల్. ఈగల్ ఒకవేళ దీని పేరేమో జాగ్డా, ఒకవేళ మనం దీన్ని అడిగితే ఇది ఈగల్ అని చెప్తుంది. ఎందుకంటే ఈగల్ లాగా శక్తివంతమైంది, పెద్దదాన్ని, ఫెదర్స్ బాగున్నాయనుకుంటుంది కదా, అలాగనమాట. మనకు తెలుగులో కూడా ఒక సామెతను తెలుసా మీకు? పులిని చూసి నక్కలు వాత పెట్టుకుందంట. పులికి అన్ని చారలు చారలు ఉంటాయి కదా, స్ట్రైప్స్, గీతలు ఉంటాయి. టైగర్ని చూస్తారా, దాని మీద లైన్స్ ఉంటాయి కదా. అట్లా దాన్ని చూసి అందరు భయపడుతున్నారు అని చెప్పి ఒకసారి నక్క ఏమనుకుందంట, గమనించింది పులి వస్తే అందరు భయపడతారు కదా, నన్ను కూడా నన్ను చూసి అందరు భయపడాలి, కాబట్టి నేను కూడా దానిలాగా వాతలు పెట్టుకుంటాను అనుకొని బాగా అట్లకాడ తీసుకొని వాతలు పెట్టుకుంది. ఏమైంది వాతలు పెట్టుకుంటే? మంటలేసి ఏడ్చుకుంటూ పోయింది. పులైందా అది? అవుతుందా? అవదన్నమాట. దేని నేచర్ దాందే, దేని కెపాసిటీ దాందే. మన స్ట్రెంగ్త్ ఏముందో మనం దాన్ని తెలుసుకోవాలి, వేరే దాన్ని ఇమిటేట్ చేయకూడదు. మనకుండే కెపాసిటీ మనం తెలుసుకొని దాంట్లోనే మనం పైకి రావాలి, షైన్ అప్ అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. అంతేగాని వేరే వాళ్ళ దాంట్లో వాళ్ళు ఇలా ఉన్నారు కదా, అతను బాగా పరిగెత్తగలడు, నేను కూడా పరిగెత్తాను అంటే నేను పరిగెత్తగలనా? లేదు. మనకుండే స్ట్రెంగ్త్ని మనం తెలుసుకొని దాని ప్రకారంగా దాన్ని మనం బూస్టప్ చేసుకోవాలా కదా. అదే కదా దీంట్లో మారల్. డూ నాట్ లెట్ యువర్ వ్యానిటీ మేక్ యూ ఓవర్ ఎస్టిమేట్ యువర్ పవర్స్. వ్యానిటీ అంటే గర్వం. మన గర్వం మనల్ని ఓవర్ ఎస్టిమేట్ చేయకూడదు. అంటే మనకున్న దానికంటే ఎక్కువగా మనల్ని మనం బలవంతులుగా ఊహించుకోకూడదు. ఎంత చేయగలమో దానికంటే ఒక్క మెట్టు మనం పైకి చేయగలం అంతే. అవునా? సరే, ఈరోజు నుండి మీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. మన స్ట్రెంగ్త్ అంటే ఏంటి? మనం ఏ పనైనా చాకచక్యంగా చేయగలమో అదే మన స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ని తెలుసుకొని దానికంటే ఒక్క మెట్టు మెరుగ్గా చేయడానికి కృషి చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్. విల్ మీట్ అగైన్ విత్ ఎ న్యూ స్టోరీ టుమారో. గుడ్ నైట్.